హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ అతి తక్కువ ఖర్చుతో మనం రోడ్ సైడ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి మనకి చాలా తక్కువ ఖర్చు పడుతుంది. మొట్టమొదటిగా మనం ఇదేంటంటే ఫిష్ బిజినెస్ అనమాట. వీక్లీ వన్స్ గానీ లేదా రెగ్యులర్ గా గానీ ఈ బిజినెస్ అనేది మనం చేయొచ్చు. ఈ బిజినెస్ ఏంటంటే ఫిష్ ని మనం అక్కడే స్పాట్ సేల్ చేయొచ్చు, అంటే బతికున్న ఫిష్ అనమాట. ఈ ఫిషెస్ లైవ్ లో ఉంటాయి, అంటే దీన్ని ఆక్సిజన్ లో వీటిని పెట్టి ఒక వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది, ఈ వాటర్ ట్యాంక్ లో ఫిషెస్ ని వదులుతారనమాట. వీటిని మనం కేజీ లేకనా 2 kg 3 kg లేకన మనం అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి లైవ్ లో ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్ గా చేపల్ని తీసుకొని వాటిని స్పాట్ లో కట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బిజినెస్ ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ గా జరుగుతా ఉంది. దీనికి కావాల్సింది ఒక వాటర్ ట్యాంక్ అవసరమవుతుంది. వాటర్ ట్యాంక్ లో పెట్టడానికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ఈ ఆక్సిజన్ కోసం ఒక సిలిండర్ అవసరమవుతుంది. 1 లేదా 2 సిలిండర్లు అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మనము ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే గనక మనకి ఆటో అనేది అవసరమవుతుంది. అలా లేదు ఒక ప్లేస్ లో ఒక 500 SFT లేదా 250 SFT అనేది ఒక ఏరియాని తీసుకొని అక్కడే వాటర్ ట్యాంక్స్ కనుక 2-3 వాటర్ ట్యాంక్స్ పెట్టేసి అక్కడే గనక ఫిషెస్ లైవ్ లో అప్పటికప్పుడే స్పాట్ వాళ్ళ ముందర గనక సేల్ గన చేయగలిగితే ఇది మంచి ప్రాఫిట్ బిజినెస్. సో దీంట్లో 50% నుంచి 60% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే మీకు ఇండియా మార్ట్ లో గనక వెళ్తే సిలిండర్స్ కానివ్వండి లేదా వాటర్ ట్యాంక్స్ కానివ్వండి అన్ని దొరుకుతాయి. మనకు లోకల్ లో ఫిషెస్ మాత్రం ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి చెప్తున్న రొయ్యల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా మొత్తం రూమ్ మొత్తం వాటర్ పెట్టేసేసి ఇట్లా సిలిండర్ పెడితే పని చేస్తా పని చేయదా అని. ఆ సిలిండర్ ఎంత పడుతుంది కాస్ట్? 320 ఫిల్ చేసి ఇస్తారా? ఎక్కడ ఫిల్ చేసి ఇస్తారు? కనుక్కోవా అంటే ఒక పెద్ద రూమ్లో ట్యాంక్ లాగా కట్టేసేసి మేము దాంట్లో రొయ్య పిల్లలు పెట్టేసి సిలిండర్ పెడతామని అనుకుంటున్నాం. కాస్ట్ ఎంత పడుతుంది? ఎన్ని రోజులు వస్తుంది? రోజుకి పెడితే అప్పుడప్పుడు పెడితే సరిపోతుందా అని డౌట్. చెప్తున్న రొయ్యల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా మొత్తం రూమ్ మొత్తం వాటర్ పెట్టేసేసి ఇట్లా సిలిండర్ పెడితే పని చేస్తా పని చేయదా అని. ఆ సిలిండర్ ఎంత పడుతుంది కాస్ట్? 320 ఫిల్ చేసి ఇస్తారా? ఎక్కడ ఫిల్ చేసి ఇస్తారు? కనుక్కోవా అంటే ఒక పెద్ద రూమ్లో ట్యాంక్ లాగా కట్టేసేసి మేము దాంట్లో రొయ్య పిల్లలు పెట్టేసి సిలిండర్ పెడతామని అనుకుంటున్నాం. కాస్ట్ ఎంత పడుతుంది? ఎన్ని రోజులు వస్తుంది? రోజుకి పెడితే అప్పుడప్పుడు పెడితే సరిపోతుందా అని డౌట్. సాయంత్రం దాకా బతుకుంటాయా? సాయంత్రం దాకా బతుకుంటాయా? నా ఇంకా తక్కువ ఉంటాయినా? అవి తప్పగా రవి ఎంత ఉందా? రవి ఎంత ఉంది? రవి లేకుండా చూడవా? ఎంత చెప్పురా? 2 కిలోలు చిన్న వద్దు పెద్దది కదా బాబు. అది నాదమ్మా.
అంటే అదే పావు కేజీ బా, ఇంకేమున్నాయి మరి. ఇక్కడ ఫ్రెష్గా చేపలు ఉన్నాయి. వచ్చే బైపాస్లో లేదు, బతుకుండే ప్రాణంతో వాళ్ళు పెద్ద డ్రమ్ములు వేసుకుని లారీలు లారీలు పెట్టిన అంటున్నాను. ఒకటిన్నర కేజీ అట్లా తెచ్చానా? సరే వేసే ఆ గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? ఒక్క రోజా? అట్ట కాదులే, మేము ఒక ఇల్లు తీసుకొని రొయ్యల్ని ఈ విధంగా ట్యాంకులో పెట్టి పెంచుదామని అనుకుంటున్నాం. అది ఎన్ని రోజులు వస్తుంది అని? అది ఎంత బాగుందా? మళ్ళీ ఎవరు చిల్లరా? అసలు వాళ్ళు అసలు ఎవరు చిల్లరా? చిల్లర చిల్లర ఇవ్వాలి కదా. మా ఆదివారం ఒకటేనా? మళ్ళీ మామూలుగా ఎప్పుడని పెట్టరు? సండే సండేనా? రోజు మామూలు ట్యాంక్లో పెట్టరు, ఆదివారం మాత్రం ట్యాంక్లో పెట్టరు. ఈ వ్యాపారాన్ని మీ ఏరియాలో ఖచ్చితంగా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.